రబీ పంటకాలం పూర్తయితే చాలా మెట్ట భూములన్నీ ఖాళీగా ఉంటాయి. కానీ అలా ఖాళీగా వదిలేయటం కంటే వేసవిలో దుక్కులు దున్నటం, భూసారాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేయటం వంటి వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే వేసవిలో నాగళ్ళు ట్రాక్టర్ల సాయంతో దుక్కులు దున్నడం, వీలుంటే పచ్చరొట్ట మొక్కల్ని పెంచడం వంటివి చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. గతేడాది ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులు రానున్న ఖరీఫ్ సీజన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం యాసంగిలో సాగు చేసిన పంటలు కోత దశకు చేరుకున్నాయి. అయితే వానాకాలంలో సాగు చేసే పంటల్లో చీడపీడల ఉధృతిని తగ్గించడానికి, సాగు భూ పరిస్థితులు మెరుగుపరచడానికి వేసవిలో ముందస్తుగా కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఎన్నో లాభాలున్నాయి. అందులో అతి ముఖ్యమైనది లోతు దుక్కులు చేయడం. ఈ వేసవి దుక్కుల వలన కలిగే లాభాల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. వచ్చే వానాకాలంలో ఈ సాగు చేసే పంటల్లో చీడపీడల ఉధృతిని తగ్గించుకోవాలన్నా, సాగు మరియు భూ యొక్క భౌగోళిక పరిస్థితులు మెరుగుపరచుకోవాలన్నా కూడా ఈ యాసంగిలో చేపట్టే దుక్కులు అనేటివి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఈ యాసంగి దుక్కులు చేసుకోవడం వల్ల మనకు పంటలు సాగు చేసేటప్పుడు వచ్చేటువంటి చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడానికి, అలాగే మనం వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల నీటి యొక్క నిలుపుకునే సామర్థ్యం పెంచుకోవడానికి, అలాగే భూమి లోపల ఉండేటువంటి గట్టి పొరలు చీల్చడానికి, తర్వాత ఈ కలుపు సమస్యలు కూడా కలగజేసేటువంటి ఆ విత్తనాలు కూడా భూమికి బైక్ ఎక్స్పోజ్ అయ్యి చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ రైతు సోదరులు ఈ యొక్క చీడపీడల ఉధృతిని మనం గణనీయంగా తగ్గించుకోవడానికి ఈ వేసవి దుక్కులు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి రైతు సోదరులు ఈ మే మాసంలో ముఖ్యంగా మనం ఈ చర్య చేపట్టుకున్నట్లయితే మనకు మంచి లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంది. వేసవి దుక్కులను తయారు చేసుకోకపోతే కలుపు నివారణకు అదనపు భారం పడుతుంది. పంట లేని సమయంలో కలుపు మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కలు నేలలోని నీరు పోషకాలను గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అలాగే అనేక రకాల పురుగులకు శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించడం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి. కాబట్టి వేసవి లోతు దుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి. భూసార పరిరక్షణకైనా నీటి సంరక్షణకైనా మనము ఈ వేసవిలో చేసే దుక్కులు అనేది చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల తర్వాత మనకు 1-2 తొలకర జల్లులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ తొలకర జల్లులను ఉపయోగించుకొని మనము లోతైన దుక్కులు చేసినట్లయితే నీటిని మరియు భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏవైతే ఈ లోతైన దుక్కులు చేసుకోవడం వలన లోపల ఉన్న అంటే భూమి లోపల 3-5 ఇంచులు దాని లోపల మనకు ఈ మొండిజాతి కలుపు మొక్కలు, ముఖ్యంగా తుంగ, గరిక ఇటువంటి కలుపు మొక్కల యొక్క వేరు మరియు దుంపలు అనేవి అవి లోపల ఉండి, తద్వారా మనం వానాకాలం పంట వేసిన తర్వాత అది మన పంటతో పాటు ఆ విత్తనాలు మొలకెత్తి మనకు కలుపు అనేది ఎక్కువగా జరుగుతుంది. అదే అట్లా మనము వీటిని నివారించుకోవడానికి కూడా వేసవిలో లోతైన దుక్కులు చేయడం వలన ఈ ఏవైతే లోపల ఉన్న వేరు కానీ దుంపలు, ఈ గరిక మరియు తుంగజాతి కలుపు మొక్కల యొక్క అవి బయటికి వచ్చేసి అధిక ఉష్ణోగ్రత వల్ల అవి కూడా చనిపోతాయి. తద్వారా మనము కలుపును కూడా నివారించుకోవచ్చును. అదే రకంగా మనము ఈ లోతైన దుక్కులను చేసే ముందుగా మనకు ఈ పశువుల పెంట కానీ వానపాముల ఎరువు కానీ లేదైనా ఏదైనా సేంద్రియ పదార్థాన్ని కానీ మనము వేసి ఈ దుక్కులు కనుక దున్నినట్లయితే మనకు సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అనేది కూడా ఎక్కువగా అంది భూసారం కూడా పెరగడం అనేది జరుగుతుంది. మనము ఒక్కొక్కసారి మన వాలును అడ్డంగా అంటే మన యొక్క భూమి యొక్క చదునును బట్టి మనము ఈ లోతైన దుక్కులను కూడా వాలుకు అడ్డంగా వేసుకున్నట్లయితే మనకు ఈ వర్షం ద్వారా పడ్డ నీరు అనేది బయటికి వెళ్లకుండా భూసారం కొట్టుకోపోకుండా మనకు నివారణ జరిగి భూమి మరియు నీరు సంరక్షితంగా ఉంచబడుతుంది. రైతు సోదరులు వేసవిలో కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకుని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకునే శక్తి పెరగడమే కాకుండా భూసారం కూడా పెంపొందించుకోవచ్చు. అలాగే నేల కోతను నివారించుకోవచ్చు. కావున రైతులు ప్రతి 2-3 సంవత్సరాలకైనా వేసవిలో లోతు దుక్కులను చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొంది వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు. మామిడికాయ బద్దకు కాస్త ఉప్పు, కారం, ఆవాల పొడి అద్ది ఆపై నూనెలో ఈత కొట్టించి నలభీమ పాకాన్ని మరిపించే రుచిని సాధించిన గొప్పతనం తెలుగువారిది.
అలాంటి ఆవకాయ తయారీలోనే ప్రఖ్యాతి పొందింది ఎన్టీఆర్ జిల్లా. గతంలో ఇక్కడి రైతులు పండించిన పంటను దళారులకు అమ్ముకునేవారు. అయితే మార్కెట్లో సరైన ధర పలకకపోవడంతో కొన్నేళ్లుగా మామిడి ఊరగాయ ముక్కల్ని తయారు చేస్తూ దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. పేదవాడి ఇంటిలోనూ రాజుల ఇంటిలో సైతం ఉండి జిహ్వకు మధురమైన రుచిని అందించి ఆకలి తీర్చేది ఎక్కడ ఎప్పుడు పుట్టిందో తెలియదు, కాని తరతరాలుగా అందరి ఇళ్లలోనూ ఇదుంటుంది. కూర వండలేదని భర్త మండిపడితే ఆ కోపాన్ని తగ్గించి విందు భోజనం వల్లే లొట్టలేసుకుంటూ తినేలా చేస్తుంది. బడి నుంచి వచ్చిన పిల్లలకు అన్నంలో ఇంత నెయ్యి వేసి ఇది వేస్తే కంచెం ఖాళీ చేసిపోతారు పిల్లలు. ఇప్పుడంటే దమ్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, పలావ్ అంటూ పలు రకాలైన వంటలు వచ్చి విందులో చోటు చేసుకున్నాయి. కానీ నాటి కాలంలో ఇంటికి వచ్చిన అతిథికి ముద్దపప్పు, నెయ్యితో పాటుగా ఈ పదార్థం వేయకుండా విందు భోజనం సంపూర్ణం అయ్యేదే కాదు. నాటి కాలంలో పెళ్లిళ్లకు, విందులకు ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అదేంటది అనుకుంటున్నారా? అదేనండి, మామిడికాయ పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడిని దేశంలోని అన్ని రాష్ట్రాల వారు ఇష్టంగా తింటున్నారు. దీంతో మామిడికాయకు మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే వ్యాపారులు మాత్రం రైతులకు తక్కువ ధరే చెల్లిస్తూ కొనుగోలు చేసి వారు లాభాలు పొందుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులతో మామిడి పండించే రైతులు నష్టాల పాలవుతున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలోని రెడ్డిగూడెం, విస్సనపేట, నూజివీడు మండలాలలోని కొందరు రైతులు మామిడికాయలను కొనుగోలు చేసి వాటిని పచ్చడి ముక్కలుగా కట్ చేసి ఉప్పులో ఊరబెడుతున్నారు. వాటిని దేశంలో పచ్చళ్లు తయారు చేసే కంపెనీలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ విధానంతో ఇటు మామిడి రైతులకు సైతం అధిక ధర అందుతూ ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా మన కృష్ణా జిల్లాలో మెరక ప్రాంతం. ఈ పూర్తిగా ఇక్కడ రైతులు కానీ కూలీలు కానీ మామిడి పంటల మీద ఆధారపడి జీవనోపాధి కలుగుతున్నారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మామిడి పంటని మాకు ఒక రైతుగా నేను ఆలోచించి ఎలాంటి స్లైస్ కానీ ఎలాంటి పికిల్స్ కానీ యూనిట్ పెట్టి మన యొక్క ప్రాంత రైతులకు కానీ యొక్క కూలీలకు కానీ యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాలందరికి కూడా ఈ వేసవి కాలంలో నీడ కింద ఉండి జీవనోపాధి కల్పించాలనే యొక్క సంకల్పంతో కొంతమంది అందరం అనుకొని ఎక్కడెక్కడైతే ఈ పికిల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అన్నీ కూడా మేము తిరిగి వాళ్ళకి సప్లై చేస్తామని చెప్పి ముందు అగ్రిమెంట్ అయ్యి ఈ యొక్క యూనిట్ని గత 20 సంవత్సరాల నుంచి కూడా పెట్టి నడిపించడం జరుగుతుంది. నాట్లు కొంటాము, కలెక్టర్ కొంటాము, చిన్న రసం కానీ పెద్ద రసం కానీ జలాలు కానీ అయ్యాము. మొత్తం ఈ ముక్క కట్టింగ్కి వెళ్తుంది. తోతాపురి అంటే కలెక్టర్ రకమేమో స్లైసెస్కి వెళ్తుంది. నాగపూరు, కలకత్తా, గుజరాత్, అట్లా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్. మనం సాల్ట్లో వేస్తామండి. సాల్ట్ 15-18% మెయింటైన్ చేసినట్టయితే మన ముక్క ఎంతకాలం ఉన్నా కానీ చెడిపోకుండా ఉంటుంది. దీన్ని మన తర్వాత బ్యాగ్లోకి, కవర్ బ్యాగ్లోకి తీసి మనం సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళకి కూడా కేజీ లెక్కనే ఒక మార్కెట్ని బట్టి హెచ్చు తగ్గులు చూసుకొని దాని ప్రకారంగా చేయడం జరుగుతుంది. ఈ రోజుకి మేము వచ్చేసరికి దాదాపు 100-150 టన్నులు కలెక్టర్ కాయలు కొంటాము. ఒక 20 టన్నులు నాట్లు, 20-30 టన్నుల వరకు నాట్లు కొని ఈ యొక్క యూనిట్ని నడిపేయడం జరుగుతుంది. అంతా కూడా ఈ యొక్క రెడ్డిగూడెం మండలం, విసనపేట మండలం, ఏకొండూరు, ఈ 3 మండలాలు, చాటరే మండలం నుంచి, ఈ 4 మండలాల నుంచి రైతులు మనకు తెలిసిన వాళ్ళు అయితే, మధ్య వ్యాపారస్తులు అయితే ఈ యొక్క ప్రాంతానికి మాకు అందరికీ కూడా ఇలా విధంగా ఉన్నాము. 4-5 యూనిట్లు ఉన్నాయి. యూనిట్లో దాదాపు రోజుకొక ఈ స్లైసెస్కి ఏది ఎవరు కొన్నాయి, దాదాపు 1000 టన్ను కాయి కొంటారు. ఎక్కడన్నా ఉండండి మన ఏపీలో మన యొక్క పాడిపోయిన కాయలు కానీ ఏది కూడా ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి గుంటలాగా చేసి ఆ గుంటలో వేసి పదటం వలన కూడా మనకి అంత ఏగ కానీ ఏమి రాకుండా శుభ్రంగా ఉంటుంది. ఈ ముక్క మనం కట్ చేసి డ్రమ్ములో వేసిన తర్వాత 15-18% సాల్ట్ మెయింటైన్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ ముక్కను తిరగేయాలి. మనం డ్రమ్ నుంచి ఇంకో డ్రమ్ము అది విధంగా మళ్ళీ 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తిరగేసి అట్లా 2-3 సార్లు కానీ తిరగేస్తే మనం తిరగేసినప్పుడు వచ్చిన వాటర్ని తీసేసి మళ్ళీ వేరే కొత్త సాల్ట్ని కానీ మళ్ళీ మనం మెయింటైన్ చేసినట్టయితే దాదాపు 2-3 సంవత్సరాలు ఉన్నా కానీ ఉప్పుడు కట్ చేసిన ముక్క ఉన్నట్టే ఉంటుంది. ఆ విధంగా ఉండటం వల్లనే వాళ్ళు ముక్క క్వాలిటీ, అంత క్వాలిటీ ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళు మన ముక్కని అంత లైక్ చేసి అట్లా తీసుకోవడానికి వ్యాపారం అనేది బాగుంటుంది. ఇక్కడ ఈ ముక్క తిరిగేయడానికి కానీ వీళ్ళంతా కూడా అక్కడ నార్కంపాడి నుంచి ఆ ఏరియా నుంచి వస్తారు. ఇక్కడ కటింగ్ వరకు లోకల్ ముఠానే ఉంటుంటారు. దాదాపు
ఆడవాళ్ళు వచ్చేసరికి దాదాపు 200 మంది పనిచేస్తారు మాకు డైలీ. జెంట్స్ వచ్చేసరికి మగవాళ్ళు వచ్చేసరికి దాదాపు రోజుకు 50 మంది పనిచేస్తుంటారు. ఈ కాయలు వచ్చిన కాయలని లోపల పోయటానికి అయితే, ముక్కల్ని ఎత్తడానికి అయితే, లోడింగ్ అయితే, ఇట్లా తిరగేయటానికి అయితే, ఇక అన్ని రకాల ఈ పనులకి మట్టుకి మగవాళ్ళని ఉపయోగిస్తాము. ఓన్లీ ఆ స్లైసెస్ కాటికేమో ఆడవాళ్ళని చేస్తాము. చేసే ఏ పనిలో అయినా సంపద ఉంటే చాలదు, సంతృప్తి కూడా ముఖ్యమే. అది లేక చాలా మంది యువకులు పలు ఉపాధి రంగాల్లో సక్సెస్ కాలేకపోతున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువరైతు మాత్రం కృషి పట్టుదలతో విజయం సాధించారు. స్వయం కృషితో పాడి పరిశ్రమను ఏర్పాటు చేసి మేలుజాతి గేదెల పెంపకం చేపడుతూ తన భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకుంటున్నాడు. తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పాలకు స్థిరంగా గిరాకీ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. కానీ పశువుల పెంపకం అంత సులభమైతే కాదు. పశువుల పెంపకంపై ప్రేమ, శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతేనే విజయం తథ్యం. ఇదే ఆచరించి చూపుతున్నారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన యువకుడు శ్రావణ్ కుమార్. యువ రైతు శ్రవణ్ చదివింది పీజీ. కార్పొరేట్ కంపెనీల్లో మార్కెటింగ్ చేసేవారు. అయితే చేస్తున్న ఉద్యోగం సంతృప్తినివ్వకపోవడంతో సొంత ఊరికి చేరుకుని తనకున్న 5 ఎకరాల్లో డైరీ ఫామ్ నెలకొల్పారు. గుజరాత్ నుంచి మేలుజాతి గేదెలను దిగుమతి చేసుకుని డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. పచ్చిగడ్డితో పాటు సమీకృత దాణా అందించడంతో పాల దిగుబడి పెరుగుతోంది. వచ్చిన పాలను వినియోగదారులు డైరీ వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. త్వరలోనే మిల్క్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు శ్రావణ్ సిద్ధమవుతున్నారు. ఇక్కడే మాకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో పశుపోషణ కోసం నేను ఒక 1/2 ఎకర్లో షెడ్ నిర్మించుకోవడం జరిగింది. అలాగే 2 ఎకరాలలో హెడ్లూసన్ అండ్ సూపర్ నేపియర్ గడ్డి పెంచుకోవడం జరిగింది. దీనికోసం మనకు యూనియన్ బ్యాంకు వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో వచ్చేసి మనం బన్నీ బ్రీడ్ని తీసుకురావడం జరిగింది. ఎక్కడ నుండి అంటే గుజరాత్ నుండి. ఇది ఒక్కొక్క బఫెలో వచ్చేసి మనకు విత్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 1,15,000 పడింది షెడ్ దగ్గరికి వచ్చేవారికి. మనకు డైలీ వచ్చేసి మనకు 100 to 120 liters ప్రొడక్షన్ రావడం జరుగుతుంది. నేను నాతో పాటు ఇంకో 3 ఉపాధి కల్పిస్తున్నాను. అలాగే ఇంకో 1 వారం రోజుల్లో నేను బూత్లో మిల్క్ పాయింట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేసి మనం దీనిలో దాణా వచ్చేసి పత్తి చెక్క అండ్ మక్క పిండి, శనగపిండి వాడడం జరుగుతుందండి. దీనికి వచ్చేసి మనం మంత్లీ వచ్చేసి 40 to 50,000 వరకు మన ఫీడింగ్కి ఖర్చు అవ్వడం జరుగుతుంది. అలాగే మనకు పశువులకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మనకి ఇక్కడ డాక్టర్ గారు శ్రావణ్ కుమార్ గారు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనిలో మనం చేయాల్సిన పని ఏంటంటే మార్నింగ్ 4 o'clock రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం మొత్తం షెడ్ మొత్తం క్లీన్ చేసుకొని దాణా పెట్టేసి పాలు తీయడం జరుగుతుందండి. దీంట్లో వచ్చేసి మనకు కాల్షియం అనేది అధికంగా ఉండడం వలన ఇక్కడ అనేది సేల్స్ అనేది బాగా ఉన్నాయి మనకు. నేను సంపాదిస్తూ నాతో పాటు ఒక 4 ఉపాధి కల్పించడం జరుగుతుంది. డైలీ పేడ తీయడం వల్ల ఇక్కడ మనకు వచ్చేసి డంపింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పేడ వలన కూడా మనకు ఆదాయం రావడం జరుగుతుంది. చాప్ కట్టర్ సహాయంతో మేము సూపర్ నేపియర్ అండ్ హెడ్ లూసన్ తీసుకొచ్చి చాపింగ్ చేసి మనం బఫెల్లోకి వేయడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి మనం దానం వాడడం జరుగుతుంది. గేదెకు ప్రతి టైము 3 to 4 kgs ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం తీసుకున్న తర్వాత మనకు నికర ఆదాయం వచ్చేసి 50,000 వరకు మిగులుతుంది. దాంతో మనం పశుపోషణని ఇంకా పెంచుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే ఈ పశుపోషణలో వచ్చేసి మనకు ఒక విధమైన ఆనందం అండ్ ప్రశాంతత కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ పశువుల మేనేజ్మెంట్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది మేత గురించి జాగ్రత్త. వీటికి పశువులలో నుంచి పాల దిగుబడి ఎక్కువ రావాలంటే పచ్చిమేత చాలా అవసరం. పచ్చిమేత మనకు రోజుకు ఒక్కొక్క పశువుకు 20 to 30 kilos పచ్చిమేత కనుక ప్రొవైడ్ చేయగలిగితే పాల దిగుబడి బాగుంటుంది. దాంతోపాటు మనకు ఆదాయం కూడా చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా గొంతు వాపు, తర్వాత శీతాకాలంలో వచ్చే ఈ గాలికుంటు వ్యాధి, వీటి నుంచి పశువుల్ని కాపాడుకోవాలి. గాలికుంటు వ్యాధికి టీకాలు ఉన్నాయి. గొంతు వాపు కూడా మన పశుసంవర్ధక శాఖ నుంచి టీకాలు అవైలబుల్ ఉన్నాయి. వాటిని సకాలంలో వేయించుకుంటే ఈ వ్యాధుల్ని అరికట్టవచ్చు. మరియు దూడలల్లో ఏమీ సమస్యలు రాకుండా డివార్మింగ్ అంటే నట్టల నివారణను
చేపడితే చాలా మంచిది. దూడ పుట్టిన 10 రోజులకే ఫస్ట్ డోస్ డివార్మింగ్ చేసేయాల, తర్వాత ఎవ్రీ మంత్ ఒక డోసు, అట్లా ఒక 6 మంత్స్ వరకు ఈ దూడలలో నట్టల నివారణ చేపడితే వాటికి ఆరోగ్యం కూడా బాగుంటుంది, రోగ నిరోధక శక్తి కూడా బాగుంటుంది, తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా అవి మంచి ఒక పాడి పశువుగా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. స్వయంగా పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఎవరైనా, ఈ పరిశ్రమ చాలా బాగా వాళ్ళకి సహకరిస్తుంది. చాలామంది దీంట్లో విజయవంతమైన ఇప్పటికీ దాన్నే జీవనోపాధిగా కొనసాగిస్తున్నారు. మేలుజాతి పాడి పశువుల పెంపకం చేపట్టి మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటే డైరీ ఫారాన్ని లాభదాయకంగా నిర్వహించుకోవచ్చని నిరూపిస్తున్నారు యువకుడు శ్రవణ్. పండ్లలో రారాజు మామిడి ఇప్పుడిప్పుడే మార్కెట్లో పలు రకాలు సందడి చేస్తున్నాయి. రుచిలో ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. అయితే అవన్నీ అయిపోయాక మార్కెట్లోకి వచ్చేవి మాత్రం మొగల్తూరు మామిడి. ఒక్కో కాయ కిలో వరకుంటుంది, రుచిలో కూడా మేటి. మరి అలాంటి మామిడి రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతటి ఈ మామిడికి ఈసారి కష్టమొచ్చింది. అధిక వర్షాల కారణంగా పంట దిగుబడులు తగ్గాయి. ఉన్న దిగుబడి చేతికొస్తే చాలనుకుంటున్నారు రైతులు. మొగల్తూరు మామిడి రుచి మధురంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలోని మామిడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మొగల్తూరు, నరసాపురం మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో సుమారు 3-4 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో లభించే బంగినపల్లి, చెరుకు రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు, పండూరి, ఇమామి పసంద్ రకాలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా బంగినపల్లి రకం కాయలకు మంచి గిరాకీ ఉంది. దీని టెంక చిన్నగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉండడంతో పాటు తొక్క పల్చగా ఉండి తీయదనం ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకే ఈ ప్రాంతం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అంతేకాదు ఈ ప్రాంతం మామిడి కాపు ఇతర ప్రాంతాలతో పోలిస్తే 4 రోజులు ఆలస్యంగా వస్తుంది. అన్ని ప్రాంతాల్లో మామిడి దిగుబడి పూర్తయ్యాక ఈ ప్రాంతంలో మామిడి దిగుబడి ప్రారంభమవుతుంది. ఇక్కడ మామిడికి డిమాండ్ ఉండడానికి ఇదొక కారణంగా చెప్పొచ్చు. అయితే ఈ ఏడాది పూత సమయంలో వచ్చిన అధిక వర్షాలు కొంత దెబ్బతీయగా జనవరిలో వచ్చిన తేనె మంచు వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్న దిగుబడి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు లోను కాకుండా చేతికి వస్తే గట్టెక్కుతామంటున్నారు రైతులు. 20 సంవత్సరాల నుంచి మామిడి తోట వ్యాపారం చేస్తున్నానండి నేను. అంటే మామిడి తోటలో మీకు ఎలాగంటే అండి, ఇప్పుడు హైబ్రిడ్ వరకైతే కొమ్మంటూ ఉండేదండి, ఇప్పుడేమో డైరెక్ట్ గ్రాఫ్టింగ్ వచ్చిన తర్వాత మనకు 1 ఇయర్లో కాపుకి వచ్చేస్తుందండి, పూత కూడా వచ్చేస్తుంది. అయితే మనం 2-3 సంవత్సరాల పూతలు తీసేస్తూ ఉంటే కాపు చెట్టు బాగా తయారవుతుంది అని చెప్పేసి ఆ పూతలు తీసేస్తామండి. 5 సంవత్సరాలకు అయితే మనకి బాగా పులిగా కాపుకి అందుకుంటుందండి. ఎకరానికి వచ్చి మొక్కలు ఒక 60 మొక్కలు వేస్తున్నారండి. ఇప్పుడు కొంతమంది అయితే 50 వేస్తున్నారండి. కానీ పలసగా వేసుకోవడం వల్ల చెట్టు బాగా తయారవుతుంది. దీంట్లో మనం ఎలాగంటే అండి, పెట్టుబడి ఎలా 200 కాడి నుంచి 500 వరకు ఉంది మొక్క. మనం వేసిన కాడి కూడా దాంట్లో ఏదన్నా పాదులు కానీ ఏదైనా వ్యవసాయం చేసుకుంటూ మామూలుగా పశువులు ఎరువు ఎకరానికి వచ్చారండి డాక్టర్లు. తర్వాత అక్కడి నుంచి మనం ఈ నత్రజన్ కానీ భాస్వరం ఇలాంటి ఎరువులు వేసుకుంటూ ఉండి మనం వేసకాలం బాగా తళ్ళిస్తూ ఉంటే అండి తోట బాగా తయారవుతుంది. ఒక 5 సంవత్సరాలకి చెట్టు కలిచేలా వస్తుందండి. 10 సంవత్సరాలకి అయితే మనకి ఎకరానికి వచ్చి 50 వేలు కాడి నుంచి అండి ఇప్పుడు లీజులు నడుతున్నాయి. అంటే తోటను బట్టి కూడా ఉంటుందండి, 70-80 వేల దాకా ఉంది ఎకరం బాగా తోట బాగా తయారవుతాయి. అయితే నేను ఒక 15 ఎకరాలు చేస్తున్నానండి ఈ మామిడి తోటలో. అయితే 15 రోజుల క్రితం ఇక్కడ వర్షం పడ్డదండి. ఆ వర్షం పడటం మీద చిన్నపిండి అంతా కూడా వదిలేసిందండి. అయితే వీటికి మందులు కూడా మీకు ఫస్ట్ అయితే డిసెంబర్ నెలలో మందులు కొడతామండి మామిడి చెట్లకి. తర్వాత మళ్ళీ పూత అంటే ఆకుల మీద కొడతాం, పూత వస్తుందండి. పూత వచ్చిన తర్వాత మళ్ళీ జనవరి 15-20 సంక్రాంతి పండుగ టైంలో మళ్ళీ ఓసారి కొడతామండి. మళ్ళీ పిండి మీద ఓసారి కొడతాం. కంపల్సరీ 3 సార్లు అయితే స్ప్రేయింగ్ చేయాలండి దీనికి. 5 సంవత్సరం 5 సార్లు చేయవలసి వచ్చిందండి వాతావరణం అనుకూలించగా. పూతలు అయితే బాగానే వచ్చింది, సంవత్సరం తేని మనుషు ఎఫెక్ట్ వల్ల కొంత ఇబ్బంది వచ్చిందండి మామిడి తోటలకి. ఇక్కడ మొగల్తూరు మామిడి అనేటప్పటికి మన ప్రసిద్ధి అండి. అంటే ఈ లోకల్ నుంచి బయట ఉన్న వాళ్ళు అంతా కూడా మనకి ఇలాగ హైదరాబాద్ కానివ్వండి, మద్రాసు, బెంగళూరు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచే పంపిస్తూ ఉంటారండి వాళ్ళ బంధువులు కాళ్ళకనే. మన వాళ్ళు కొయిట్ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉంటారండి. మన మొగల్తూరు మామిడి పండు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ నమ్మకం ఎక్కువ అండి. అందుకని బాగా రుచి కూడా ఉంటుందండి. ఇందులో రకాలు కూడా ఉన్నాయండి.
మనకు బంగళూరులో ఒకటండి, చిన్న రాసం ఒకటి, పెద్ద రాసం ఒకటి, పొండూరు మావిడి ఒకటండి, చెరుకు రాసం ఒకటి, తప్పితే మీకు కలెక్టర్ కూడా ఉంటుందండి. ఆ కన్నా వస్తే నేలలో కలెక్టర్ ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ వాటికి అంత డిమాండ్ లేదండి. ఇక్కడ పెంచడానికి అయితే మటుకి పొండూరు మావిడి, మీకు చెరుకు రసాలు, ఇమాం పసందు, బంగిలిబెల్లి ఇవన్నీ కూడా మనకి బాగా దొరుకుతాయండి ఇక్కడ. మా కాయలు అయితే మటుకి చాలా బాగుంటాయండి ఇక్కడ. వేసవిలో అందరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. ఎండలు మండే వేళ ఎర్రని పుచ్చకాయలు శరీరాన్ని సేద తీరుస్తాయి. అందుకే వేసవిలో పుచ్చకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్కు అనుగుణంగా పుచ్చను సాగు చేశారు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు. అయితే తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో పంట దిగుబడులు చేతికి అందుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పందిపాడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు రెడ్డి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మేలైన యాజమాన్యం చేపడుతూ తనకున్న 3 ఎకరాల్లో పుచ్చ పంట వేశారు. ఇసుక నేల కావటం నాటిన నెల రోజుల్లోనే ఎదుగుదలకొచ్చింది. అయితే మార్చి ఆఖరు వారంలో కురిసిన అకాల వర్షాలకు పుచ్చ పంట కొంతమేరకు దెబ్బతింది. అయితే ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలు పాటించి యాజమాన్యం చర్యలు చేపట్టడం ద్వారా పంట రికవరీ అయింది. ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టన్ను ధర 7,000 పలుకుతోంది. ఇప్పటి వరకు 60 టన్నుల దిగుబడి రాగా సుమారు 3.60 లక్షల ఆదాయం వచ్చింది. మరో 40 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు చెబుతున్నారు. నేను 3 ఎకరాలు కరపచ్చ చెట్లు వేసాను. ఈ పుచ్చకి వేసినప్పటి నుంచి లాస్ట్ వరకు 50,000 పెట్టుబడి అవుతుంది. ఈ డ్రాగన్ కింగ్ అనే స్పీడు విత్తనం తెచ్చినాను కొత్తగాను. ఇదేం పెద్ద అనుకూలించలేదు మనకి. కానీ మేము వేసే ఎరువులు పొటాషు, డిఏపి 3.19, 14.35, 14.36 ఎక్కువ వాడతాము. ఈ పంట వేసినాల నుంచి భూమిలో గింజ వేసినాల నుంచి 75 రోజులకి కరెక్ట్గా 75 రోజులకి మనకు పంటకు చేతికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం బేరగాళ్ళను పిలుచుకొని తోటలోకి మనం అమ్ముకోవాలి. ఈ సంవత్సరం బేరగాళ్ళు పెద్దగా రావటంలే తోటలోకి. ఈ రానందువల్ల మనకి పంట చేతికి ఎక్కువ డబ్బులు రావటం లేదు. బేరగాళ్ళు వస్తే మనకి 2 లక్షల దాకా వచ్చి ఎకరాకి సంవత్సరం, కానీ రాలా వాళ్ళు. అందుకని మనకి 1 లక్ష రూపాయలే వచ్చినాయి ఎకరాకి. నాందారి 295 ఎంచుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. అది ఆ స్పీడ్ అనేది ఇప్పుటాల నుంచి కాదు, అది ఇప్పుటాల నుంచో వస్తూ ఉంది ఆ నాందారి వాళ్ళది. అదే స్పీడు ఏరే 2 రకాలు మార్చి చూసినాను. మార్చి చూసినా మనకు సెట్ కాలేదు. నాందారి 295 అయితేనే మన వాతావరణానికి సెట్ అవుతుంది. ఇల్లు అనేది మామూలుగా 3 రోజులకి 4 రోజులకి వేస్తారు వాళ్ళ కాలువలకి. కాలువల్లో ఆ కాలువ బోది దోలుకోవటం, కాలువకు ఆ సైడ్ ఈ సైడు విత్తనం నాటుకుంటా పోవటం, మధ్యలో నీళ్లు పెట్టుకుంటా రావటం ఒక సిస్టమ్. ఇంకొక సిస్టమ్ వచ్చేసి డ్రిప్ సిస్టమ్, ప్లాస్టిక్ పట్టబారటం డ్రిప్ వేసేయటం, అది ఒక సిస్టమ్. అయితే ఆ సిస్టమ్కి 1 లక్ష రూపాయలు ఖర్చు అవ్వద్ది. ఈ సిస్టానికి 50,000తో సరిపోద్ది. అందువల్ల ఏంటంటే మేము తక్కువ పెట్టుబడి కాబట్టి ఈ కాలువలు తోలే పెట్టుబడి చేసుకుంటాం. ఈ డ్రిప్ మాత్రం 1 సంవత్సరం వేసినాను. ఆ సంవత్సరం మాత్రం 2 లక్షలు వచ్చింది ఎకరాకి, బాగా వచ్చింది దిగుబడి. కానీ మనకి పెట్టుబడి ఎక్కువ అయిపోతూ ఉంది. మరికింత వేయాలంటే పెట్టుబడులు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి కాలువ సిస్టమ్ మనం వాడుకుంటున్నాం. ఆదాయమే ఉంది, ఆదాయానికేం ఇబ్బంది లేదు. మన పెట్టుబడులు రాకుండా లేదు. మేము చేసిన కష్టానికేం ఆదాయం ఉంది, కానీ అనుకున్నంత ఆదాయం లేదు. ఈ సంవత్సరం ఆదాయం తగ్గింది. ఎందువల్ల అంటే ఈ అకాల వర్షం వల్ల కాయలు చెడిపోవటం, బేరగాళ్ళు ఏంటంటే మాకు వర్షాలు పడుతున్నాయి, మేము తీసుకుపోయి ఏం చేస్తాం, మేము చేయలేము అని చెప్పి మనకు వచ్చే వాళ్ళు ఆగిపోయిండ్రు రాకుండా.